మరో సంచలన సర్వే. ఏపీలో గెలుపు ఎవరిదంటే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి, సర్వేలను చేపడుతున్నాయి, వాటి ఫలితాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో సర్వే బయటకు వచ్చింది. జన్మత్ పోల్ సంస్థ దేశవ్యాప్తంగా 543 పార్లమెంటు స్థానాలలో సర్వే చేపట్టింది. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది, ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందని ప్రశ్నించింది. ఆ సర్వే నివేదికలను వెల్లడించింది. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలం పుంజుకోలేదని తేల్చింది. ప్రాంతీయ పార్టీల హవా గట్టిగానే ఉంటుందని చెప్పుకొచ్చింది. జాతీయ స్థాయిలో 543 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 323 నుంచి 326 స్థానాల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉందని జన్మత్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 44 నుంచి 46 స్థానాలు మాత్రమే దక్కించుకోనుందని తేలింది. ఇక ప్రాంతీయ పార్టీలలో పశ్చిమ బెంగాల్లో తృణమూల కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకోనుందని స్పష్టం చేసింది. ఆ పార్టీకి 21 నుంచి 23 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 7 నుంచి 8 లోక్సభ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది. ఒడిశాలో అధికార బీజేడీ 10 నుంచి 11 లోక్సభ స్థానాలు దక్కించుకుంటుందని కూడా తేల్చి చెప్పింది. అయితే దేశవ్యాప్తంగా ఎన్డీఏ హవా స్పష్టంగా కనిపించగా ఏపీలో మాత్రం వెనుకబడినట్లు ఈ సర్వే తెలిపింది. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి కేవలం 5 నుంచి 7 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే తేల్చింది. ఈ మూడు పార్టీలు కూటమి కట్టినా జగన్ నేతృత్వంలోని వైసీపీని అధికారం నుంచి దూరం చేయలేరని కూడా తేల్చి చెప్పింది. ప్రతి పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన అధికార వైసీపీకి 105 వరకు స్థానాలు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే ద్వారా తేలింది. అయితే గత కొన్ని నెలలుగా జన్మత్ సంస్థ వరుసగా సర్వేలను ప్రకటిస్తూ వస్తోంది. అయితే గతం కంటే వైసీపీకి లోక్సభ స్థానాలు తగ్గడం విశేషం. అయితే ఈ సర్వేను విపక్షాలు పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. వైసీపీ శ్రేణులు మాత్రం వాస్తవానికి దగ్గరగా ఈ సర్వే ఉందని సమర్థిస్తున్నాయి, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి.